ఏపీఆర్టీసీపై కరోనా పంజాబీసిరింది. జనం లేకపోవడంతో 30% బస్సులను నిలిపివేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరుపతి, కాళహస్తి, సింహాచలం ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేయడం జరిగింది. ఏపీఆర్టీసీపై కరోనా పంజాబీసిరింది. జనతా కర్ఫ్యూ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కరోనా వైరస్ వ్యాప్తికి అరికడతాకి మనందరి సంకల్పాన్ని తెలియజెప్పడం కోసం రేపు జరగబోయే జనతా కర్ఫ్యూలో ఆర్టీసీ బస్సుల ఆపరేషన్స్ నిలిపివేయడం జరిగింది. లాంగ్ సర్వీసులన్నీ కూడా ఈ రాత్రే అన్ని సర్వీసులు నిలిపివేయడం జరిగింది. మళ్లీ రేపు రాత్రికి పునర్దర్పణ చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు ఆర్టీసీ సర్వీసెస్ నిలిపివేయ ఇక ఆర్టీసీ సర్వీసుల నిలిపివేతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీ మీద కూడా పడింది. పెద్ద ఎత్తున ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేట్ అయితే గత 4 రోజుల నుంచి కూడా బాగా పడిపోయిన పరిస్థితి ఏదంటే, ప్రస్తుతం మనం ఏపీలో ఉన్నటువంటి పెద్ద బస్టాండ్లో ఒకటైన బెజవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ నిత్యం తిరిగే సర్వీసులు అయితే చాలా వరకు కూడా రద్దయిన పరిస్థితి అయితే ప్రస్తుతం పండిట్ నెహ్రూ బస్టాండ్ లిమిట్స్లో అయితే ఉంది. ఎందుకంటే ప్రధానంగా విజయవాడ నుంచి తిరుపతి, అన్నవరం, కాళహస్తి, అదేవిధంగా సింహాచలం వంటి ప్రధాన ఆలయాలకి వెళ్ళే రూట్లు అయితే బస్సులు అయితే ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిని కూడా ప్రస్తుతం చాలా వరకు ఆలయాలను మూసేసిన నేపథ్యంలో ప్రస్తుతం అటువైపు వెళ్ళే సర్వీసులు అన్నీ కూడా చాలా వరకు తగ్గించేసిన నేపథ్యంలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేట్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. ఆక్యుపెన్సీ రేట్ కానీ సర్వీసులు రద్దుకు సంబంధించి మనతో మాట్లాడటానికి ఆర్టీసీ అధికారులు మనతో ఉన్నారు. సార్, ఎలా ఉంది ఆక్యుపెన్సీ రేట్ కానీ సర్వీసులు కానీ ఎలా ఉంది ఈ కరోనా ఎఫెక్ట్? కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీ మీద బాగా పడింది సార్. అయితే ఆక్యుపెన్సీ రేసు ఇప్పుడు ఇదివరకు 90% ఉంటే ఇప్పుడు 70% పడిపోయిందండి. దాని దృష్ట్యా పై అధికారులు శ్రీశైలం కానీ తిరుపతి వెళ్ళే సర్వీసులు కానీ శ్రీశైలం బళ్ళు అయితే కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. తిరుపతి వెళ్ళే సర్వీసులు మాత్రం కొన్ని ఒక ఫ్రీక్వెన్సీలో కొద్దిగా 1-2 గంటల ఫ్రీక్వెన్సీలో తిరుపతి మాత్రం బళ్ళు యథాతథంగా నడుస్తున్నాయి. ఈ హైదరాబాద్ వెళ్ళే సర్వీసులకు సంబంధించి చాలా సర్వీసులు రద్దు అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఎన్ని సర్వీసులు రోజుకి ఎన్ని తిరిగాయి, ఎంత తగ్గినాయి ఇప్పుడు ప్రస్తుతం కరోనా వల్ల? హైదరాబాద్ దగ్గర దగ్గర పర్ డే 600 సర్వీసుల దాకా సూపర్ లగ్జరీ అయితే మన ఏసీ బళ్ళు అయితే తిరుగుతాయి సార్. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఒక 20-25% సర్వీసులు క్యాన్సిలేషన్ చేసి తిప్పుతున్నారండి. అయితే సర్వీస్ కూడా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల సర్వీస్ కూడా చాలా తగ్గిపోయిందండి. ఇదివరకు 90-95% ఉంటే ఇప్పుడు సగానికి 50-55% పడ్డట్టుగా ఉంది. బస్ స్టాండ్లో జనం కూడా ఇదివరకు ఇలా శనివారం కావడంతో బాగా రద్దీగా ఉండే రోజు ఇది. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలు ప్రయాణం చేయడానికి కూడా సంకోచిస్తున్నారు. ఏదైనా టోటల్గా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలకు కానీ తర్వాత ఇటు ప్రభుత్వానికి కానీ ఇది ఒక సవాల్గా మారింది. కేవలం ఒక్కొక్క సర్వీసులో 15 మంది పైన ప్రయాణికులు ఉంటే మాత్రమే బస్సును కూడా నడుపుతున్నారు, లేకపోతే ఆ సర్వీసును కూడా రద్దు చేస్తున్నారు. గురువారం నాడున 30 బస్సుల వరకు రద్దు చేశారు. నిన్న శుక్రవారం 65 సర్వీసులను కూడా రద్దు చేసిన అధికారులు. శనివారం నుంచి వీటి సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు 30% పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి సర్వీసులు క్షీణత, అంటే మొత్తం ఆక్యుపెన్సీ రేషియో తగ్గిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే సర్వీసులు కానీ, అదేవిధంగా ఆలయాలకు, ప్రముఖ టెంపుల్స్కి, తిరుపతి, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం వెళ్ళే సర్వీసులు కూడా పూర్తిస్థాయిలో రద్దయిన నేపథ్యంలో, ఆక్యుపెన్సీ రేషియో పూర్తిస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ఈ కరోనా ఎఫెక్ట్ అయితే ఆర్టీసీ మీద పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి అయితే విజయవాడలో అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.